imagine this. I get a phone call from Regis. Says, do you wanna be a millionaire? We on the show on the way with two lifelines to spare. Picture this, I act like nothing ever happened. I bury all the money in a coffee can. But I've been given more than Regis ever gave away. I was a dead man who was called to come out of my grave. I think it's time for making some noise. Wake the neighbors, get the word out. Come on, bring out the music. Climb a mountain and shout. This is life we've been given. Way to be lived out. So la 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 la, live out loud. Everybody la la la. La 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 la. La la. About this, try to stop people from singing. Afro sword up in the sky. Give the sun a cloudless day and tell it not to shine. Think about this, what you have ever been given. The gift of life will never end. We've been having filled with living hope. We're gonna overflow. And if God's love is burning in our hearts, we're gonna flow. There's just no way to keep it. Get the word out. Come on, crank out the music. Climb a mountain and shout. This is life we've been given. Way to be lived out. So la 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 la, live out loud. Everybody la la. లేచి నిలబడినట్లయితే గనక ఆరాధనా క్రమానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన రాత్రంతా మీరు ఎక్కల చాటు మమ్మల్ని దాచి ఏ విధమైన ఆపద, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యము, కీడు మాకు రాకుండా సహాయం చేసి ఉదయకాలమే సజీవి లెక్కలో లేవనెత్తి దినాన్ని మీరు మాకిచ్చి నా తండ్రి గారు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా ఈ ఆరాధనా క్రమంలో తండ్రి మేమందరమును పాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి ఆశ్చర్యకరుడ, అద్భుత కార్యాలు చేసే దేవానికి వందనాలు.
ఈ దినం నీకు ఎంతో ఇష్టమైన దినం, ప్రతిష్ఠితమైన దినం ప్రభువా. ఈ దినాన్ని ప్రభువా మీకు ఇష్టమైన రీతిలో మేమందరము పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ బలముతోనూ నిన్ను ఆరాధించేలాగా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది అయితే రావాలో వారందరినీ కూడా మీరు నడిపించండి తండ్రి. మరి ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీరు మధ్యలో ఉండి తండ్రి జయప్రదం చేస్తారని నమ్మచ్చు. మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా ఎల్షదా ఎల్షదా అని సిస్టర్ పాడతారు, అది అందరూ నేర్చుకోండి. ఆరాధనా పాట 17 ఇందులోనా? ఈ పాటల పుస్తకంలో 17 అంట చూడండి. హల్లెలూయ స్తుతి మహిమ ఎల్షదా అన్నావు. సరే, హల్లెలూయ స్తుతి మహిమ అంట. మనందరికీ వచ్చినటువంటి పాట, మన దగ్గర ఉన్నటువంటి పాట పుస్తకంలోంచి సాంగ్ నెంబర్ 17 పాడి దేవుని మహిమపరుద్దాం.
పాటగా 670 రాజాది రాజా 670 670 పాట పాడుకుందామండి అందరం ఇదే పాటల పుస్తకంలో నుంచి 670వ పాట రాజాది రాజా రారా అనే పాట పాడి దేవుని మహిమ పరుద్దాం Thank you.
హల్లెలూయా మూడో పాటగా 672వ పాట సోలిపోవలది 672 ఇదే పుస్తకంలో Thank you.
ఇప్పుడు మన మధ్య స్తుతి ఆరాధనను జరిపించడం కోసం మిసెస్ రవికాంత్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే ప్రభువుని స్తుతిద్దాం. మన రెండు చేతులు పైకెత్తి, మన హృదయాల్ని పైకెత్తి, ప్రభు సన్నిధిలో ఆయన మనల్ని వారమంతా కాపాడిన విధానాన్ని బట్టి, మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రక్షణలో మనం ముందు కొనసాగడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ప్రభు నామాన్ని ప్రస్తుతిద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రభు మన మధ్యకి వచ్చేలాగన, ఆయన ఆల్రెడీ మన మధ్య ఉన్నారు, ఆయన యొక్క సన్నిధిని అనుభవించులాగన, మన హృదయాలను ఆయన తట్టు ఎత్తి, మన హృదయాలను తట్టు ఎత్తి, మన యొక్క తలంపులైన తట్టు ఎత్తి, ఈ లోకపు తలంపులన్నీ యేసు నామములో లయమొచ్చు చేసుకొని ప్రభువా మీ సన్నిధికి వచ్చినామయ్యా. అయ్యా మీ యొక్క ఆత్మ సంచారము జరుగుతున్న స్థలంలో ప్రభువా మా హృదయాలు తాకినట్లుగా సహాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అని దేవుని స్థితి చెల్లిద్దాం. ప్రభువా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, జీవముగల దేవా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. పరమందాసినడైన దేవా మీ కొందనాలు స్తోత్రమయ్యా. మీ పరిశుద్ధ సన్నిధిని నా ప్రభువా ఈ సమయంలో ప్రతి బిడ్డపై కుమరించండి అయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మందరిపై కుమరించండి నాయన. ప్రతి హృదయాన్ని తాకండి ప్రభువా, ప్రతి ఆత్మని మీ శక్తితో నింపు ప్రభువా. హల్లెలూయా స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. పరలోక తండ్రి మీ కొందనాలు స్తోత్రం. మనం ఎలుగెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం, స్తుతి చెప్దాం, స్తుతి చెప్దాం. అందరూ నోరు విప్పి దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రము. ఘనమైన దేవా మీ కొందనాలు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రములు. పరిశుద్ధుడా మహోన్నతుడా మీ కొందనాలు, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు, జీవదాత మీ కొందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరలోకపు రాజా మీ కొందనాలు, ఆకాశ మహాకాశము సృష్టించండి సృష్టికర్త మీ కొందనాలు, జీవాధిపతి మీకు వందనాలయ్యా. మీరు గొప్ప దేవుడు నాయన, నడిపించే తండ్రివి ప్రభువా, జీవాధిపతివి తండ్రి మీకు వందనాలయ్యా. మీరు సర్వశక్తిమంతుడు ప్రభువా, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు అయ్యా. ఇగో నాయన నా తండ్రి, ఈ ప్రతి మనిషిని సృజించినటువంటి దేవుడు ప్రభువా. ఇదిగో నాయన నీ బిడలు ప్రభువా. అయ్యా ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండగా అయ్యా, నాయన మా కొరకు దిగి వచ్చి ప్రభువా, నాయన మా కొరకు నాయన నీ ప్రాణాన్ని నాయన బలిగా అర్పించినటువంటి గొప్ప దేవ మీకే వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు స్తుతులు ప్రభువా. అయ్యా అయ్యా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా, అయ్యా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా, మీ సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీ సన్నిధిలో అడుగుచున్నాము నా దేవ. ప్రతిబడిని తాకునాయన, ప్రతిబడిని తాకునాయన. ఇప్పుడే పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నాయన, మా ఆలోచన తలంపులు దూరం చేయండి ప్రభువా. కేవలం మీ పరిశుద్ధ సన్నిధి మాత్రం ఈ స్థలంలో ఉంచండి, మీ పరిశుద్ధ సన్నిధి మాత్రమే ఈ స్థలంలో ఉంచండి, మీ అభిషేకం మాత్రమే ఈ స్థలంలో ఉంచు నాయన. మీ కొందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిని దించండి నాయన, మీ యొక్క ఆత్మ సన్నిధిని ప్రతిబిడిని తాకు, తాకండి, తాకండి ప్రభువా. మీ కొందనాలు స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు ఆరాధన చేద్దాం. మన హృదయంలోంచి దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. మన ఆత్మను పైకెత్తుదాం. ప్రభువా మీ స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా స్తోత్రం.
అర్థం ఏంటంటే ప్రభు సర్వశక్తి మంత్రుడని అర్థం, ఆయన సమస్త కార్యములు చేయగలని అర్థం. మరందరం ఎలుగెత్తి దేవుని ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి దేవుని స్తుతిద్దాం. తిరిగి నాతో పాటు అందరూ దయచేసి దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశపడుచున్నా. హల్లెలూయా.
గ్రంథం నుండి 34వ దాని కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దావీదు అబీమెలెకు ఎదుట వెరివారి వలె ప్రవర్తించి అతని చేత తొలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువాని ఏమీ పొదువలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందరి భయభక్తులు మీకు నేర్పెదను. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నది. నీతి మంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతన భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించే వారు అపరాధులుగా ఎంచబడదు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. భయపడకుండా తండ్రి, నాయన వాక్యంలో చెప్పినట్లు ప్రభా 365 రోజులు ప్రభా
నువ్వు భయపడకుండా నీ వాక్యం ద్వారా సెలవిచ్చినవు తండ్రి నాయన. నువ్వు ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా తండ్రి నాయన. ప్రతి రోజునైనా నిలిచే ధైర్యంతో నాయన, నిలిచే ఆదరణతో నా తండ్రి మేము జీవించలాగిన సహాయం చేయండి నాయనా. ప్రతి రోజునైనా వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. ప్రభా ఆత్మీయంగా బలపరచండి అయ్యా. ఇప్పుడు వాక్యం స్టార్ట్ అయిందిగా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ జ్ఞానం దయచేయండి తండ్రి. వాక్యంను ప్రభా ఆత్మీయ జ్ఞానం చేత అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి నేను ఆత్మీయంగా బలపరచండి తండ్రి. స్తోత్రమయ్యా తండ్రి. ఇప్పుడు నైనా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మరొకసారి మీ చేతకు అప్పగించుకుంటుంది. ఆరాధన క్రమం అంతట్లో మీ కాపులను దయచేయండి. వాక్యం ఇప్పుడు స్టార్ట్ అయిచుండవు ప్రభా. అమ్మగారిని ఆత్మీయ జ్ఞానం చేత నింపండి తండ్రి. ఏసే ఆ విని వాక్యంను ప్రభా నైనా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి. మమ్మల్ని నేను తగ్గించుకొని నిన్ను హెచ్చించే భాగ్యం దయచేయమని ఏసే పేరట అడుగుచున్నాను తండ్రి. ప్రభువా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా సాక్షి ద్వారా
చేయమని కోరుకోలేదు. కాబట్టి నీవు జ్ఞానాన్ని కోరుకున్నావు, విమోచన కోరుకున్నావు. కాబట్టి నేను ఆ జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను అనేసి అని చెప్పి, మరి ఆ జ్ఞానంతో పాటు ఆయనకి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడట. ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆయన జ్ఞానం చాలా గొప్పదన్నమాట. అయితే ఒకరోజు ఆయన సభలో ఉన్నాడు, సోల్మన్ రాజు గారు, సోల్మన్ గారు మరి సభలో ఉండి ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. మీరు వినే ఉంటారు ఈ చిన్న బైబిల్ స్టోరీ. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, రాజా రాజా ఇంకో ఈ అమ్మాయి నేను ఒక దగ్గరే ఉంటున్నాం, ఒకే ఇంట్లో ఉంటున్నాం, ఆమె నేను ఒకేసారి ప్రసవించాం, అయితే ఈమె బిడ్డ ఆమె ఆమె బిడ్డ మీద పడుకోవడం వల్ల ఆమె చనిపోయింది, ఆ బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డను తీసుకొచ్చి నా పక్కలో వేసేసి బ్రతికున్న నా బిడ్డను తీసుకుని తన ప్రక్కలో వేసుకుంది అని చెప్పేసి ఈ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది ఇటువైపు అమ్మాయి. అయితే మరి తర్వాత ఈమె అంటుంది, కాదు కాదు ఈమె బిడ్డే చనిపోయింది, ఈమె తీసుకొచ్చి నా దగ్గర వేసేసింది, నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఆమె పక్కలో వేసుకుంది అని చెప్పి. అప్పుడు సొలోమన్ అన్నాడట, ఆ సేవకుడు పిలిచి నువ్వు ఒక కత్తి తీసుకురా అని అడిగాడట. అంటే ఆ సేవకుడు ఒక కత్తి తీసుకొచ్చాడ. అప్పుడు సొలోమన్ చెప్తుండట, నా బిడ్డనే రెండు ముక్కలు చేశాడు, రెండు ముక్కలు చేసేసి ఆ తల్లికి ఒక ముక్క, ఈ తల్లికి ఒక ముక్క ఇచ్చేయనట. మరి నిజంగా ఆ కన్న తల్లికి ఎవరి బిడ్డనైనా రెండు ముక్కలు చేసేస్తానంటే ఏ తల్లి కడుకున్నా బాగుంటుందా? అప్పుడు అందులో ఒక ఆమె అన్నదట, వద్దు బాబు వద్దు, రాజా వద్దు వద్దు అలా చేయొద్దు, బిడ్డని రెండు ముక్కలు చేయొద్దు, మీరు కావాలంటే తనకే ఇచ్చేసేది, బిడ్డ బ్రతుకుండడం కావాలి అంతేగాని రెండు ముక్కలు చేసి మాకు ఇవ్వద్దు అనేసి అని చెప్పి ఈ తల్లి అన్నారట. అప్పుడు సొలోమన్ గారు అన్నారట, నువ్వు ఆ బిడ్డను తీసుకెళ్ళి ఈ తల్లికి ఇచ్చేయమని చెప్పాడు. అందరూ స్టన్ అయిపోయి ఎందుకు ఇలా చెప్పాడు. అప్పుడు ఆయన అన్నారట, ఈ బిడ్డ ఆ తల్లిదే, ఈ బిడ్డ ఆ తల్లిదే అంటే మరి కన్న తల్లే కదా బాధపడతాను, తన బిడ్డ ఎక్కడైనా బ్రతికి ఉండాలని ఆశపడతాను. అప్పుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ తల్లికి ఇచ్చాడు. దాన్ని బట్టి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హర్షించారట. చాలా అంటే ఎంతటి జ్ఞానం, ఏంటి దైవ జ్ఞానం అని చాలామంది ఆశ్చర్యపోయారట. సో ఈయన జ్ఞానం, ఈయన జ్ఞానం చుట్టుప్రక్కల ప్రదేశాలంతా కూడా వ్యాపించేసిందన్నమాట సొలోమన్ గారి జ్ఞానం. అలాగా రాను ఆయన యొక్క మరి జ్ఞానాన్ని బట్టి దేశమంతటా చుట్టూ ప్రపంచాలంతా కూడా అనట ఆయన జ్ఞానం విస్తరించిపోయి ఎంతోమంది రాజు అందరూ సొలోమన్ మహారాజ్ దగ్గరికి వచ్చి మరి ఆయన యొక్క సలహాలు తీసుకునేవారట. పరిపాలన విషయంలో సలహాలు, ఇంకేమైనా అవసరమైన సలహాలు ఏమైనా కావాలంటే కనుక ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఈయన యొక్క సలహాలు తీసుకునేవారట. అంటే ఆయన నోటి మాటలో అంత జ్ఞానం ఉందన్నమాట. చాలామంది వచ్చి ఆయన నోటి నుంచి పలికిన మాటలు వినడానికి రోజు వచ్చేవారట జనం, చుట్టుప్రక్కల ప్రదేశాల నుంచి రోజు వచ్చి. మరి వచ్చిన వాళ్ళు ఊరికినే వస్తారా? ఒక గాడిదనో ఒక గుర్రాన్నో ఎంత వెండో అంత బంగారమో వస్త్రాలో లేకపోతే యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు లేకపోతే ఒక పావురాన్నో ఒక ఏదో ఒకటి ఏమీ లేకోకుండా మాత్రం ఉట్టి చేతులతో వచ్చేవారు కాదట. ఏదో ఒకటి తీసుకుని వచ్చి ఆ రాజుగారికి రోజు వచ్చినోడు ప్రతిరోజు వచ్చినోడు ఎంతో కంత తీసుకొచ్చి అక్కడ ఇచ్చి వెళ్ళేవారట. ఆయన మాటలు వినేసి వెళ్ళేవారు.
చూసిన ప్రతి దాని గురించి ఆయన ఎన్నో పుస్తకాలు రాశారట. అంటే జంతువుల గురించి, పక్షుల గురించి, వృక్షాల గురించి, తర్వాత ఈ గోడ మీద ఉన్న నాచు గురించి కూడా రాశాడట. ఎన్నో బుక్స్ రాశాడు అసలు. అంటే ఎప్పుడైనా మనకు అవసరమై చదవాలనుకుంటే ఉంటాయండి ఆ గ్రంథాలయాల్లో, లైబ్రరీస్లో ఉంటాయి, లేదా షాపుల్లో ఉంటాయి. మనం కావాలని వెళ్ళి కొనుక్కుంటే దొరుకుతాయి అవి. అలాగా ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన. మరి పనిచేసే మనుషులు ఎంతో ప్రత్యేకంగా, తర్వాత ఆయన భోజనం పరిస్థితి, మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్లస్ తీసుకుని ఒంటరి మీద బయలుదేరిందట.
ఇవన్నీ చాలా ఎక్కువ గంధ వరకాలు తీసుకొచ్చినట్ట. ఇవన్నీ తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఒంట్లు మీద బయలుదేరి మరి ఒక నెల రెండు నెలలో బయలుదేరి పెర్షియన్ చేరుకుంది. అంటే రాత్రి ప్రయాణం చేయను పగలు ప్రయాణం చేస్తారన్నమాట. అలాగా అక్కడి నుంచి ఎంతో శ్రమపడి ఆమె మరి వచ్చింది. వచ్చి సొలొమోన్ మహారాజుని దర్శించి ఆయన్ని గూఢార్థముతో గూఢార్థములు కూడిన ప్రశ్నలు వేసిందట. చాలా వేస్తే ఆయన ప్రతిదానికి కూడా సమాధానం చెప్పారు. ఆయనకి ఇక ఆమె అడిగిన ప్రశ్నలో ఏ దానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కాదు ఆయన. ఆయన అంత జ్ఞానవంతుడు, అది ఆయన సొంత జ్ఞానం కాదు, ఇది దేవుడిచ్చిన జ్ఞానం కదా. కాబట్టి ప్రతిదానికి కూడా ఆయన ఆన్సర్ చేశాడట. చేసినప్పుడు అప్పుడు ఆమె అనుకుందట, ఏమంటుందంటే సొలొమోన్ మహారాజుతో, నేను మా దేశంలో ఉన్నప్పుడు నిన్ను గురించి విన్న సంగతులు విన్నది నిజమే, కానీ నేను ఇక్కడ వచ్చి నా కంటితో నేను కన్నారా చూస్తే కానీ నేను నమ్మలేదు. నాకు వాళ్ళు చెప్పింది చాలా తక్కువ, నా దేశంలో నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడ నేను చూసింది చాలా ఎక్కువ. అసలు నీ కార్యాలు నీ భాగ్యము అంటే ఐశ్వర్యం అన్నమాట, ఇదంతా చాలా ఎక్కువ అని చెప్పేసి సొలొమోన్తో చెబుతూ, ఇక ఆమె మళ్ళా వచ్చింది కదా మరి యెరూషలేము పట్టణం అంతా చూస్తుంది కదా, ఆ పట్టణం చూసింది. ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరం ఎంతో పెద్ద మందిరం, అది మరి బంగారు రేకులతో చేయబడిన మందిరం అన్నమాట. కాబట్టి ఆ యొక్క మందిరం ఎంతో అందంగా ఎంతో సౌందర్యంగా కట్టించాడు సొలొమోన్ మహారాజు, 7 సంవత్సరాలు కట్టించాడు. కాబట్టి ఆ మందిరాన్ని కూడా చూసింది ఆమె. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఆయన మరి భోజన బల్ల మీద ఉన్న భోజనము అక్కడ ద్రవ్యాలు కూడా చూసింది. ద్రవ్యాలు అంటే ద్రాక్షారసం ఇంకా ఏమేమో రకరకాల వాళ్ళ అన్నం తినేటప్పుడు తాగేవి అవి చూసిందట. తర్వాత వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క బట్టలు అంటే యూనిఫామ్, మంచి యూనిఫామ్లో ఉండుంటారు వాళ్ళు. తర్వాత మరి వాళ్ళ యొక్క కూర్చునే పీఠాలు అంట, వాళ్ళు ఎలాంటి పీఠాలు కూర్చీలు ఏమున్నాయో ఆ సమయంలో మనకు తెలీదు, ఆ పీఠాలు చూసిందంట. తర్వాత వాళ్ళు రాజుగారికి మరి త్రాగడానికి ఇస్తారు కదండి పానదాయకులు అంటారు వాళ్ళు, గిన్నె అందించడం అని అంటారు. ఆ గిన్నె అందించే వాళ్ళు చూసి తర్వాత ఆ పరిచారం చేసే వాళ్ళు ఎలాగ నిలబడ్డారో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలాగుందో ఇవన్నీ చూసి మరి మందిరం చూసి ఆ మందిరం దగ్గర బలు ఎలాగ అర్పిస్తున్నారో అవి కూడా చూసిందట. చూసి చాలా ఆశ్చర్యపోయిందంట ఆమె. ఆమె ఏదో మామూలుగా అనుకుందన్నమాట, సొలొమోన్ మహారాజు జ్ఞానం అంటే ఏదో మామూలుగానే అందంలాగానే ఉంటుందేమో అనుకుని ఉంటుంది, కానీ ఇక్కడ కన్నారా చూసిన తర్వాత చూడ చాలా ఆశ్చర్యపోయిందట. అప్పుడు సొలొమోన్ చెప్తుంది, మరి నేను విన్నదానికంటే నా కంటితో చూశాను కాబట్టి ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మరి నీ దేశ ప్రజలు ఎంతో భాగ్యవంతులు, మరి నిన్ను ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రదేశానికి ఒక రాజుగా నియమించినందుకు నేను నీ దేవుడైన యెహోవాకు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్నమాట. ఆవిడ అన్యురా, ఆమె క్రిస్టియన్ కాదు, మరి ఆమె కూడా యెహోవా దేవుడికి ఆయనకుండా స్తోత్రాలు చెల్లించిందంట. తర్వాత ఇంత చక్కటి రాజ్యంలో నీ పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నీ జ్ఞానవచనాలు
దగ్గర దగ్గర ఒక నెల రోజులన్నా ఉంటుంది కదా అక్కడ పరిచయం. రోజు ఆయన మాటలు వింటూ ఆ లోపలంతా తిరుగుతూ అదంతా చూస్తూ ఉంటుంది కాబట్టి ఒక నెల రోజుల్లో పరిచయం అవుతుంది కదా. ఇది నాకు ఇవ్వండి, అది బాగుంది, ఇది బాగుంది అని అడుక్కుంటారు కదా. అలాగే ఏమైతే కోరిందో ఆమె కోరిందంతా కూడా ఆయన ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు ప్రయాణమై మళ్ళా అరబ్ దేశానికి వెళ్ళిపోయారట. ఇలాగా మరి యొక్క షేబా రాణి అడిగిందట, ఏమని, నీకు ఇంతటి జ్ఞానం, ఇంతటి చక్కటి పరిపాలన, ఒక డిసిప్లైన్డ్గా ఉన్న నీ రాజ్యం ఎందుకు, దేనివల్ల నీవు ఇది ఇలా చేయగలుగుతున్నావు అని అడిగిందట. అడిగితే మరి సొలొమోన్ మహారాజు చెప్తున్నాడట, నా దేవుడైన యెహోవా, యెహోవా వల్లనే ఇదంతా నాకు సంభవించింది, ఆయన వల్లనే నాకు ఈ జ్ఞానం, ఆయన వల్లనే నాకు ఐశ్వర్యం అని. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడట ఎప్పుడు యుద్ధాలు లేవట. 40 సంవత్సరాలు ఇస్రాయేలీ దేశం ఆయన పరిపాలించాడు, కానీ ఒక్కరోజు కూడా ఆయన చేయలేదు. ఎప్పుడు శాంతి సమాధానాలతో ఆ యొక్క ఇస్రాయేలీ దేశం చాలా శాంతి సమాధానాలతో ఉంటూ మరి అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించేలాగా, ఎవ్వరు కూడా విగ్రహారాధన చేయకూడదు, విగ్రహం అన్నది ఇస్రాయేలీల దేశంలో ఉండకూడదు అంటే ఆయన కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు అన్నమాట. ఒక యెహోవా దేవుని తప్పించి మిగిలిన వారు ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, ఎవరిని పూజించడానికి వీల్లేదు. అన్నిలతో సహవాసం కానీ, అన్నిల యొక్క విగ్రహాలను తెచ్చుకుని ఇస్రాయేలీల దేశంలో పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా ఏవి చేయనివ్వలేదు. సో ప్రతిరోజు నేను, అంటే సొలొమోన్, నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, అలాగే నా దేశ ప్రజలు కూడా యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేస్తారు, కాబట్టి మేము ఇంత ఐశ్వర్యవంతులుగా మరి మా దేశంలో శాంతి సమాధానం కలిగి మేము ఉన్నాము అనేసి అని చెప్పి. సో అన్నీ విన్నది వెళ్ళిపోయింది. కానీ ఆమెమి మరి యేసుక్రీస్తుని, అదే దేవుణ్ణి నమ్మలేదు. తను నమ్మకోకుండానే అరేబియా దేశానికి వెళ్ళిపోయింది. తను నమ్ముంటే అరేబియా దేశం కూడా మరి సొలొమోన్ మహారాజు పరిపాలించే విధంగా మరి యెహోవా దేవుని సహాయంతో ఆ దేశాన్ని కూడా తను కాపాడుకున్నాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఐథియోపియా దేశం నుంచి ఒక అతను వస్తాడు. ఆయన వచ్చి యెరూషలేములో ప్రార్థన చేసుకుని పస్కా పండుగ ఆచరించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు మళ్ళా వాళ్ళ దేశానికి. ఆ సమయంలో మరి దేవుని ఆత్మ ఫిలిప్ అనే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆయన్ని వెళ్ళి, ఆయన వెళ్ళిపోతున్నాడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కలుసుకోనంటే ఫిలిప్ గబగబ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన రథం మీద వెళ్ళిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆపి ఆయన బైబిల్ చదువుతూ ఉంటే మరి ఆయనకి ఆ బైబిల్లో ఉన్నదంతా వివరించి చెప్పి అప్పుడు ఆయన నమ్మితే వెంటనే అక్కడే ఒక నది ఉంటే ఆ నదిలో బాప్తిసం ఇస్తాడు. ఆయన అక్కడ బాప్తిసం తీసుకుని ఆ ఐథియోపియా దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే ఐథియోపియా దేశాన్ని అంతటిని కూడా మార్చేశాడు, క్రైస్తవ దేశంగా మార్చేశాడు. కానీ ఈ షేబా మాకు విన్నది, అన్నీ తెలుసుకున్నది, కానీ యెహోవా దేవుని నమ్ముకోకుండానే వెళ్ళింది. వాళ్ళ దేశం అక్కడ అరబ్ దేశం, ఇప్పుడందరూ కూడా అక్కడ అంతా ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు. క్రైస్తవుల్ని నచ్చరాళ్ళకి, క్రైస్తవుల్ని బైబిల్ని చదవనివ్వరు. క్రిస్టియన్స్ అక్కడికి వెళ్ళినా కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి మరి ఈ షేబా దేశ రాణి జ్ఞానం కోసమని, జ్ఞానం తెలుసుకోవడం కోసమని సొలొమోన్ దగ్గరికి జనాభాని వేసుకుని వచ్చింది. కానీ ఈరోజు జ్ఞానం పొందుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్దాం? ఇస్రాయేలీ దేశం వెళ్దామా?
సొలొమోను గారి దగ్గరికి వెళ్దామా నేర్చుకోవడానికి? దీని దగ్గరికి వెళ్ళాలి మనం. బైబిల్ చదివితే చాలు మనకి, బోల్డ్ జ్ఞానం వస్తుందండి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటే దేవుడు మనకి మంచి గొప్ప జ్ఞానం ఇస్తాడు. లాక్డౌన్ సమయంలో 40 మంది బైబిల్ స్త్రీల గురించి మెసేజ్లు పెట్టా, ప్రతిరోజు ఒక మెసేజ్. తర్వాత 34 మిరకల్స్, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చెప్పాను. తర్వాత 13 మంది యేసుక్రీస్తు శిష్యుల గురించి చెప్పాను. తర్వాత మళ్ళా 3 డేస్ నుంచి న్యాయాధిపతుల గురించి చెప్తున్నా. మీరు జ్ఞానం పొందుకోవాలంటే ఆ మెసేజ్లు చూడండి, తెలుస్తుంది. రోజుకు ఒక మెసేజ్, చిన్న చిన్న ఓన్లీ 10 మినిట్స్ మెసేజెస్, ఎక్కువ చెప్పలేదు నేను. ఇంపార్టెంట్ పాయింట్స్ 10 or 15 మినిట్స్ అంతే, అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. మీరు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే అందులో వస్తాయి మెసేజెస్. ఏదో ఒక సమయంలో ఒక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే అది వింటే అందులో అందులో చాలా విషయాలు ఉంటాయి, అవి నేర్చుకోవాలి. ఏమా జ్ఞానం కావాలంటే బైబిల్ చదవండి, దైవజనులు చెప్పే మెసేజ్లు వింటే మీకు జ్ఞానం వస్తుంది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాకండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నాయన ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఆ శేబారాణి విషయంలో తండ్రి ప్రభా మేము ధ్యానించి ఉన్నాం తండ్రి, మీకు వందనాలు. నా ప్రభా నీ కుమారుడు సొలొమోను నువ్వెంతగానో హెచ్చించి ప్రభా మరి ఆయన దేశాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఆయనకు మంచి జ్ఞానము తండ్రి మీరు అనుగ్రహించి ఆ దేశాన్ని శాంతి సమాధానాలతో 40 సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించడానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. మరి నా ప్రభా సొలొమోను మహారాజు తండ్రి మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుకున్నాడయ్యా, దగ్గరుండి మీరు తనని నడిపించారు తండ్రి. ఆ విధంగా ప్రభా మేము కూడా నాయన నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి నా ప్రభా ప్రతి దినము చదువుకుంటూ ఆ గ్రంథంలో మీరు మాట్లాడుతూ ఉంటారు ప్రభా, ఆ మాటలు మేము వింటూ నాయన జ్ఞానాన్ని పొందుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి మరి అనేక మందిని తండ్రి మరి మీరు చేసిన మాకు చేసిన మీ మేళ్ళను బట్టి అనేక మందికి సాక్షులుగా మేము ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని నా తండ్రి మరి యొక్క ఆరాధనా క్రమాన్ని ఇంతవరకు మీరు దీవించి నా తండ్రి మంచి జయప్రదంగా నడిపించి మీరు యొక్క ఆరాధనా క్రమాన్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క వాక్యాన్ని విని ప్రభా వారి హృదయంలో ఉంచుకుని తండ్రి అది ధ్యానించుకుంటూ ప్రభా అనేక మందికి పంచి చెప్పి నాయన మీ నామాన్ని మహింపరిచేవారుగాను నీకు సాక్షులుగాను నిలబడి అనేక మందిని నీ సాక్షులుగా నిలబెట్టడానికి నీ కృప వారికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం వర్తిల్న కొలది దేవునికి కానుకలు చెల్లించుకుందామండి.
శాంతి అన్న అమ్మాయి మన ఉండేది కదా, ఆ అమ్మాయికి ఆపరేషన్ ఏంటంటే అపెండిక్స్ ఆపరేషన్, అంతేనా? ఆ అమ్మాయి గురించి ప్రార్థన చేయాలి అందరం కూడా. అనౌన్స్ శాంతి స్టూడెంట్ జేబెట్స్. సన్నిధిలో ప్రభా ఉండడానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన మీ సన్నిధిలో ప్రభా నీ మందిరంలో నాయన ఒక దినము గడట నా తండ్రి 1000 దినముల కంటే శ్రేష్టమని నాయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నా తండ్రి 1000 దినాల శ్రేష్టతను ప్రభా ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని కూడా నాయన మీరు దీవించి ఆశ్రవదించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన ప్రత్యేకంగా ఈ సమయంలో నా ప్రభా ఇదిగో నా తండ్రి నాయన శాంతి అనేటువంటి సహోదరు కొరకు మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. బిడ్డ నా ప్రభా మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యండి ప్రభా. మరి సర్జరీ చేసుకొని ఉండగా ప్రభా ఆ బిడ్డ నాయన మీరు ముట్టి ప్రభా నాయన మీరు స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన మీ యొక్క తండ్రి పరిశుద్ధ రక్తంలో స్వస్థత ఉంది ప్రభా. ఇదిగో నాయన మీ పరిశుద్ధ నా తండ్రి నాయన రెక్కల నీడన నాయన మేము దాచిబడి ఉన్నాం ప్రభా. మీరు నా కొరకు మా కొరకు చెందినటువంటి రక్తం బట్టి ప్రభా, మీరు మా కొరకు నా కొరకు నాయన గాయపడినటువంటి మీ శరీరాన్ని బట్టి ప్రభా, ఇదిగో మాకు స్వస్థతని నాయన నీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, నా తండ్రి ఇదిగో మీ కొందనాలు చెల్లించుకుంటాం మేము నమ్ముచ్చున్నాం ప్రభు. నా తండ్రి ఇదిగో నైనా సహోదరి శాంతిని ప్రభా మీరు ముట్టి నా ప్రభా నన్ను లేవనెత్తండి ప్రభా. కానీ ఫర్దర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డకు రాకుండా ప్రభా, బిడ్డ చుట్టూ నాయన తన తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క బెడ్ చుట్టూ కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన కంచె కావలుగా ఉంచి నా ప్రభా బిడ్డ నాయన అతి త్వరగా లేవనెత్తి నాయన మీ మందిరానికి ఎక్కి వచ్చి ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరచుకొని నాయన మీ పరిశుద్ధ నామాన్ని బట్టి సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉండడానికి మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా. ఆ బిడ్డను ముట్టండి నా ప్రభా. ఇదిగో నాయన ఒకరం కాదు ఇద్దరం కాదయ్యా, అనేక మంది సంఘం అంతా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా, ఏకాత్మత మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఇప్పుడే యేసు పరిశుద్ధ నామంలో ఆ యొక్క సిస్టర్ శాంతి స్వస్థత పొందునుగాక, యేసు నామంలో ఆ బిడ్డ స్వస్థత పొందునుగాక. మీకు వందనాలు స్తోత్రమయ్యా. ఎందుకంటే నాయన ఈ లోకంలో ఇద్దరు ముగ్గురు కలిసి నా ప్రభా ఏ విషయాన్ని గురించి ప్రభా బంధిస్తారో నాయన అది పరలోకమందు కూడా బంధింపబడుతుందని మీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. అలాగే నాయన ఏకాత్మ ఇద్దరు ముగ్గురు కలిసి నా ప్రభా ఏ విషయాన్ని కొరకైతే విడుదల చేస్తారో నాయన అది పరలోకమందు కూడా విడుదల చేయబడుతుందని నీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. వాక్యానుసారంగా మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఇదిగో ఏకాత్మను కలిగి మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. తనకున్న అనారోగ్యం అస్వస్థత యేసు నామంలో తనకి విడుదల పొందుకున్నట్లుగా మేము సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. ఇదిగో నాయన సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. అలాగే నా ప్రభా ఇదిగో నా తండ్రి మా సంఘస్థరాలు ప్రభా, ఇదిగో నీ కుమార్తె ప్రభా సిస్టర్ ప్రభావతిని బట్టి మీకు వందనాలయ్యా. ఆ బిడ్డను ప్రేమించి తండ్రి నాయన ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నాయన ఇక గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలయ్యా. యేసు పరిశుద్ధ నామంలో ఆ బిడ్డకి పరిపూర్ణ ఆరోగ్యము, తన యొక్క తండ్రి నాయన గర్భములు ఉన్నటువంటి నాయన ఆ యొక్క బిడ్డకి కూడా యేసు నామంలో మీ యొక్క ఆత్మ బలము పరిపూర్ణ ఆరోగ్యమును యేసు నామంలో ప్రవచిస్తున్నా. మేమందరం ఏకాత్మతో మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా, మేమందరం ఏకాత్మతో మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. మీ కార్యమును జరిగించండి, మీ కార్యమును జరిగించండి నాయన. మీకు వందనాలు నాయన. డెలివరీ టైంలో కూడా ఎటువంటి నా ప్రభా అనారోగ్యం ఇబ్బందులు నాయన తొందరపాటు జరగకుండా ప్రభా మీ బిడ్డ చుట్టూ మీ అగ్ని కంచన వేసి నాయన మీ పరిశుద్ధ కాపుదల్లో ఉంచండి ప్రభు. మీకు వందనాలు. అలాగే నా ప్రభు ఇదిగో నాయన నాయన నీ మందిరంలో ప్రభా ఇదిగో నా తండ్రి నాయన సేవ చేసినటువంటి బిడ్డల ప్రభా ఇదిగో నాయన మరి హాస్పిటల్లో ప్రభా మరి నాయన స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి లోకం అంతా నా తండ్రి మరి కరోనాతో ఎంతో బాధపడుచుండగా నాయన మరి నాయన ఎంతో మంది నాయన పేషెంట్స్ వస్తారయ్యా. వారందరిలో ఎవరు నాయన ఎటువంటి వారో తెలియదు, కానీ బిడ్డలు నాయన మంచి మనసుతో ప్రభా నాయన మీరిచ్చినటువంటి ప్రభా ఆ యొక్క జాబ్ నాయన ప్రాపర్గా చేసుకోవడానికి నాయన బిడ్డలు ముందుకు వెళ్ళిచుండగా నీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచన వేయండి నాయన. ఎట్టి పరిస్థితుల్లో ప్రభా ఆ కోవిడ్ అనేది బిడ్డలను అంటుకున్నట్లు ప్రభా మీ పరిశుద్ధ కాపుదలను నాయన బిడ్డల చుట్టూ వేయండి ప్రభా. మీ యొక్క తండ్రి అగ్ని కంచెని బిడ్డల చుట్టూ వేయండి నాయన. శిరసన సరి పాద వరకు మీ కాపుదల్లో ఉంచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. నాయన మా సంఘస్థులే కాదయ్యా, మా కుటుంబస్తులు కూడా ఎంతో మంది ప్రభా నాయన ఇది విధమైనటువంటి జాబ్స్ చేస్తుండగా ప్రభా వారి చుట్టూ నీ కాపుదలను నాయన కవితని జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలుంచి ప్రభా ఎటువంటి నా తండ్రి నాయన అనారోగ్యాలు నాయన బిడ్డకు
బిడ్డలకి రాకుండా ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా కరుణదని సంభవించకుండా ప్రభువా బిడ్డల చుట్టూ మీ కాపుదలను నాయనా మీరు ఉంచమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభువా. మీకు వందనాలు. అలాగే నా ప్రభువా మైక తండ్రి సంఘంలో ప్రభువా మా నాన్న చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ యొక్క తండ్రి పరిస్థితుల వల్ల నాయన వాళ్ళు నా ప్రభా మరి నాయన స్కూల్స్కి వెళ్ళలేక కాలేజెస్కి వెళ్ళలేక ప్రభా, జాబ్స్ చేసిన వాళ్ళు జాబ్స్ చేసుకోలేక ప్రభా, నాయన ఎంతో సఫర్ అవుతుండగా నాయన మీ యొక్క మార్గములు తెరవచ్చేయండి ప్రభా. ఇదిగో నాయన లాస్ట్ ఇయర్లో ప్రభా టెన్త్ బిడ్డలు మీరు నాయన మంచి పర్సంటేజ్తో పాస్ చేయించారు ప్రభా. ఈ ఇయర్ నాయన తండ్రి మరి టెన్త్ రాయిపోచిన బిడ్డల్ని నాయన రాక్ ఫినిక్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన ఇటువంటి బిడ్డలు ఎవరెవరైతే సిద్ధపడుచున్నారో వాళ్ళని దర్శించి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి మీ కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా మా సంఘ అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నాయన మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే నాయన పరిస్థితులను సరిచేయండి ప్రభువా. ఇదే నీ రాకడ సూచన అయితే ప్రభువా నాయన ఎత్తబడి గుంపులో ఉండేటువంటి పరిస్థితిని ప్రభువా మేమందరం కలిగి ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. వధువు సంఘముగా నా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని నాయన మీ కొరకు ఎదురు చూచి ప్రభువా మీ రాకడలు ఎత్తబడడానికి మమ్మల్ని అందరినీ స్థిరపరచండి ప్రభువు. మీ కొందనాలు స్తోత్రంలో. ఇదిగో నా తండ్రి సమయంలో ప్రభువా ఈ యొక్క వాక్కును బట్టి ప్రభువా నాయన హెచ్చరికను బట్టి నాయన మేము కలిగిన దానిలోంచి నాయన కొద్ది భాగమును మీ సన్నిధికి తెచ్చున్నాం ప్రభు. నాయన దయతో నాయన నీ ప్రేమ చెప్పిన నాయన ప్రేమ పూర్వక కానుకలు అంగీకరించమని అడుగుచున్నామయ్యా. అయినప్పటికీ నాయన మా యొక్క ధనము ధాన్యం మీరు అడగలేదయ్యా, ఎందుకంటే ఈ లోకము దాని సంపూర్ణత నీవే నా ప్రభా. ఈ లోకంలో ఉన్న సమస్తం నీవే నా తండ్రి. ఇదిగో నాయన ఆయన మా హృదయాన్ని నాయన మా యొక్క జీవితాన్ని ప్రభా మా సమయాన్ని మీరు కోరుకుంటున్నారు ప్రభా. మీ సన్నిధిలో మా సమయాన్ని గడుపుతూ ప్రభా మా జీవితాలు మీ ఎదుట నాయన పానార్పణంగా వేస్తున్నా ప్రభా. మీకు మహిమార్థమై జీవించడానికి నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని ఆయుత్తపరచమని మీరు అక్కడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు ప్రభా మా అందరికీ దాయిచ్చేయమని. మరలా మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నా ప్రభు మరలా నీ మందిరంలో నాయన మేమందరం కలిసి నాయన నాయన ఏకాత్మను స్తుతించి గణపరచుకొని ప్రభా మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని జయమగల మీ కొందనాలు చెల్లించుకుంటూ నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్కు యొక్క జ్ఞానమును నాయన ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ప్రభా మీ యొక్క సన్నిధిలో నిలబడ్డానికి నాయన మీ ఎదుటి నాయన నిష్కలంపంగా నిలబడ్డానికి పరలోక రాజ్యం చేరడానికి అర్హత కలిగి ఉండడానికి మా అందరికీ సహాయం వచ్చేయమని సర్వశక్తి గల మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధలంతే కాదుష్ను తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమె పంపుమో ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధాన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన వారందరికీ, వారి రక్త సంబంధికులకి, వారి బంధువులకి, స్నేహితులకి సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.